చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ రాణించారు. జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 119 పరుగులకు మొదట్లోనే 5 వికెట్లు కోల్పోయింది. 5 పరుగులకే మిచెల్ మార్ష్ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాను స్మిత్ వార్నర్ జోడీ కాసేపు ఆదుకుంది. వీరిద్దరూ రెండో వికెట్కు 69 పరుగులు జోడించారు. 41 రన్స్ చేసిన వార్నర్ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత స్మిత్, లబుషేన్, కారే వికెట్లను జడేజా తీశాడు. మొత్తానికి 199 పరుగులకే ఆసీస్ ఆల్అవుట్ అయింది. భారత్ బౌలర్ల దాటికి ఒక విధంగా ఆస్ట్రేలియా కుప్పకూలిందనే చెప్పొచ్చు. భారత విజయ లక్ష్యం ప్రస్తుతం 200 పరుగులుగా ఉంది. జడేజా 3 వికెట్లు తీశాడు. తనకి 199 పరుగులకు ఆసీస్ ఆల్అవుట్ అయింది. చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ అద్భుతంగా రాణించారు. దీంతో ఆసీస్ జట్టు 49.3 ఓవర్లలో 199 పరుగులకే ఆల్అవుట్ అయింది. వార్నర్, స్మిత్ మినహా ఆసీస్ బ్యాటర్లు రాణించలేకపోయారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలానికి ఆసీస్ దాసోహమైంది.